హైవేస్. ఈ మధ్యకాలంలో ఫుడ్ పాయిజన్లో చనిపోతున్న వాళ్ళు, ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్న వాళ్ళు పెరిగిపోతున్నారండి. చాలా చాలా బాధ వేస్తుంది నాకు వీడియో చెప్పడానికి. నంద్యాల వైఎస్ఆర్ కాలనీ నుంచి జంగారెడ్డిగూడెం, ఎక్కడ నంద్యాల ఎక్కడ జంగారెడ్డిగూడెం, జంగారెడ్డిగూడెం వచ్చేసి మన ఏలూరు పక్కన. జంగారెడ్డిగూడెంలో ఒక ఉపాధి నిమిత్తం వచ్చింది ఒక కుటుంబం. చిన్న ప్లాస్టిక్ వ్యాపారం చేసుకుంటే బతికేస్తున్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, రామకృష్ణ 10 సంవత్సరాలు, విజయ్ 6 సంవత్సరాలు. వీళ్ళిద్దరు నిన్న జంగారెడ్డిగూడెంలో పానీపూరి తిన్నారు. పానీపూరి తిని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు అవుతున్నాయి, విరోచనాలు అయినాయి, ఏదో తేడా గొందరబాబుని ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు, పిల్లలిద్దరు చనిపోయారు. తీరా ఏం జరిగిన చూస్తున్నప్పుడు ఫుడ్ పాయిజన్ చెప్తే తెలియదు. వాడి పోస్ట్ మార్టంకి వెళ్ళి ఇప్పటికి పోస్ట్ మార్టం కూడా అయిపోయి మరి ఇచ్చి ఉండొచ్చు. అందులో ఏ సబ్స్టెన్సెస్ కలిసే, ఏ కెమికల్స్ యాడ్ అయ్యి ఉన్నాయి, ఏంటి ఇవన్నీ కూడా అఫీషియల్ రిపోర్ట్ వచ్చా తెలుసు. బట్ ప్రైమరీగా అయితే ఫుడ్ పాయిజన్ వల్ల ఇదంతా అయిందని చెప్పేసి అన్నారు. ఎక్కడ తిన్నారు ఏంటని చెప్పేసి ఇప్పుడు ఇంక వెతుక్కోవాలి. ఇంక వాళ్ళు చేతి మీద దండం పెడుతున్నా, అయ్యా పానీపూరి చేసే మహానుభావులారా, ఆ పానీపూరి నీళ్ళల్లో మా బాబు ఈ మధ్య చూశాను అసలు కొరాతి ఘోరం. అసలు ఆ పానీపూరి నీళ్ళు కలపడానికి ముందు ఏం చేస్తారు, ఆ కలిపిన తర్వాత ఏం చేస్తారు, పానీపూరి ఇచ్చినప్పుడు ఆ చెయ్యి ఎలా ఉండేది. ఒకడైతే దేవుడా చుట్టేది తాగాడు, ఆ చేతితో తెచ్చి తిప్పుతున్నాడు, ఎటు తుడుచుకుంటున్నాడు, దాన్ని ఎటు తిప్పుతున్నాడు, మళ్ళీ దాంతోనే ఇస్తున్నాడు. దరిద్రం ఏంటంటే అవి చూస్తూ కూడా తినేవాళ్ళు ఉన్నారు. మరలు పుణ్యం ఉండేదిరా బాబు, ఈ పానీపూరి అమ్మే మహానుభావులు అందరూ దండం పెడతాం, మరలా కొంచెం పద్ధతిగా నీట్గా చేసి పెట్టండి. ఈ తినేవాళ్ళు కూడా ఇది మురుక్కల మీద మురుక్కల పక్కన ఉండే పానీపూరి అయితే బాగా టేస్ట్ ఉంటుంది అని పిచ్చోళ్ళ మంచి వదిలేదు, ఆడగలు తింటా ఉంటారు, మంచి ప్లేస్లో వదిలేసి. సో పానీపూరి వీలైతే ఇంట్లో తయారు చేసుకుని తినాలన్నట్టుగా ఆలోచించండి. లేదన్నప్పుడు చిన్న బండి అయినా పెద్ద షాప్ అయినా కొంచెం నీట్గా ఉంది, మంచిగా మెయింటైన్ చేస్తారు, హైజీన్ అనుకుంటే అక్కడ వెళ్ళి తినండి. ఇంకే మీ పిల్లల విషయంలో దయచేసి ఈ ఫుడ్ పాయిజన్ రిలేటెడ్ బయట లేకుండా చూసుకోండి. మొన్న హైదరాబాద్ అల్వాల్లో కూడా ఒక షవర్మా సెంటర్, అక్కడేంటి షవర్మా ఫ్రెష్ే బట్ మైనేజ్ యాడ్ చేస్తారు. ఈ మైనేజ్ వచ్చేటప్పటికి సమ్మెతో తేడా కొట్టిందట. ఏమైందిరా అంటే ఆ మైనేజ్లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది, అది కాస్త ఇంటర్నల్గా తేడా కొట్టేస్తుంది. దాంతో 17 మంది ఎంతమంది బాబు గట్టిగానే అడ్మిట్ అయ్యారు ఆసుపత్రిలో. దాంతో నిజంగా నాకు భయపడి షవర్మా జోలికి వెళ్ళట్లేదు నేనైతే. అసలు షవర్మా మైనేజ్ లేకుండా తింటే బాగోదు. ఆ మైనేజ్ వచ్చేసి మరి ఎప్పుడు తింటో తెలియదు. మైనేజ్లో వచ్చేసి గుడ్డు సొన వాడతారు, ఇంకేదో ఆయిల్ లాంటివి, ఇంకా గార్లిక్ ఇంకేదో కలుపుతారు, అవన్నీ ఏమాత్రం స్టాక్ ఉన్ని కలిపినా అందులో బూజు లేదన్నప్పుడు ఫంగస్ రిలేటెడ్ సాల్మొనెల్లా బ్యాక్టీరియా అన్నీ యాడ్ అయిపోయినా మన ఇంటర్నల్గా వెళ్ళిపోవడం మొత్తం తేడా కొట్టేసింది బాడీ అంతా. ఈవెన్ మాలుడు సాయిగాడు వాడు పిచ్చోడాడు షవర్మంట్ మాడి మంచి తింటలా, ఏంటంటే భయం వేస్తుంది మావే తినాలంటే అంటున్నాడు. సో నేను మిమ్మల్ని నా కుటుంబంలో భాగమని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఇదంతా చెప్తున్నా. బయట షవర్మాలు తినేటప్పుడు కానీ ఈ పానీపూరిలప్పుడు కానీ మంచిగా పద్ధతిగా ఉండే చోట తినండి. అదర్వైజ్ ఏం పర్లే, చక్కగా ఇంట్లో నచ్చింది వండుకొని తినండి.